ఎంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కాడికి సినిమాకి థియేటర్లు ఏమి వెళ్తాం? తెలంగాణలో థియేటర్లు, ఆంధ్రాలో థియేటర్లు లేవే. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ చిత్ర అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారని. చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నేను చాలా బాధ వేస్తుంది చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారంటే, అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరికి పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఇవ్వాలనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో 1 కోటి రూపాయలు తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థ నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది, వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు సంపాదించలేదురా బాబు, మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో, కింద పడో, మీద పడో, ఒళ్ళు ఎరగొట్టుకునో, ఎన్నెముకలు ఎరగొట్టుకునో, ఒక బాహుబలిలో ప్రభాస్ గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి అవుతుంది. రాణా గారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. ఒకరోజులో ఇవ్వాలా ఎవరికి? రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు ఇస్తా డబ్బులు. ఒక ఆడబిడ్డ హీరోయిన్గా రావాలి అంటే ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచో, ఎక్కడి నుంచో, పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారు ఏంటి? ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్. ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది, హీరో ఏమంటాడంటే విలన్ తోటి, అరే మీరు మాలాగా ఉద్యోగాలు చేయు, మాలాగా కష్టపడం, మాలాగా ట్యాక్సులు కట్టం, మాలాగా సిన్సియర్గా ఉండవు, ట్యాక్సులు కట్టవు, పోనీ మాలాగా తల ఉంచుకొని వెళ్ళవు, మీరు ఇన్ని చేసినా మా మీద జులుం చేస్తాం, నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో, గుండాయిజం చేసుకో, మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం, తల ఉంచుకొని వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని. అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రాళ్ళు కామెడీగా చంపేస్తారని ఉంటుంది డైలాగ్. కుర్రాళ్ళు చాలా, అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండి అమ్మా దీన్ని. సినిమా ఇండస్ట్రీ కూడా, నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరి ఎవడికి చెప్తున్నా, నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడి. అలాగే ఎక్కడో మారుమూల
నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం. అది మా సంస్కారం. మేము చేస్తాం. అవి కూడా చూడండి, ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి, సినిమా వాళ్ళ మీద కాదు. వారి మీద మాట్లాడండి మీరు. అలాగే మీరు గట్టి బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు, వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి, సరే ఉంటాయి. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకు ఉండగా కోరిక లేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా? అందులో తప్పే ఉంది. థియేటర్లు కాదే, ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అది ఒక తోపుడు బండి ఇంకో 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు. లేదు, దిల్రాజ్ గారికి మీకు నచ్చలా పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తరగతుల వారి థియేటర్లు ఇంకో స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ పడతారు. అవి మానేసి మీకు డబ్బులొద్దు మాకు డబ్బులొద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తారా? బూడిది రాలేదురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడే వెల్త్ క్రియేషన్ జరగ